మరో ముఖ్య విషయం కూడా ఈ వేదిక నుంచి ప్రకటిస్తా ఉన్నాను ఇదే నెల్లూరు జిల్లాలో పెన్నా నది మధ్యలో ముదివర్తి ముదివర్తిపాలెం మధ్య ఏదైతే సబ్మర్సిబుల్ కాస్వే సబ్మర్సిబుల్ కాస్వే నిర్మాణం కోసం 93 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ దానికి కూడా వేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా సోదరుడు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడిగిన మీదట ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా అదే మాదిరిగానే నెల్లూరు ఈ మధ్యకాలంలో నెల్లూరు బ్యారేజ్ కూడా ఈ మధ్యకాలంలోనే ప్రారంభించడం జరిగింది ఆ నెల్లూరు బ్యారేజ్కు కూడా నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఆ బ్యారేజ్కు నామకరణం కూడా చేస్తూ కూడా ప్రకటిస్తా ఉన్నాము నా సోదరుడు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడిగిన మేరకు ఈరోజు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ సబ్మర్సిబుల్ చెక్ డ్యామ్ నిజంగా ఈ సబ్మర్సిబుల్ చెక్ డ్యామ్ అన్నది కేవలం 93 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇటువంటి ఈ ప్రాజెక్టును దశాబ్దాలుగా కూడా అడుగుతా ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితుల్లో పాలకులను మనమంతా కూడా చూసాం ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల సముద్రపులోకి పోయే బ్యాక్ వాటర్ను ఆపగలుగుతాము సముద్రపు నుంచి వచ్చే బ్యాక్ వాటర్ను ఆపగలుగుతాము నాలుగు మండలాలకు నీటి సమస్య కూడా పరిష్కారమయ్యే ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పి తెలిసి ఉన్నా కూడా జరగని పరిస్థితుల్లో ఈరోజు ఆ ప్రాజెక్టుకు కూడా ఇక్కడి నుంచి శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాం అదే మాదిరిగానే ఇక్కడే కాసేపటి కిందటనే ఇక్కడే మరో ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశాం అది ఈ ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులకు ఒక ప్రత్యేక జెట్టి ఇస్తూ 25 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కూడా ఇక్కడే శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ఇప్పుడే జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిస్తూ అడుగులు వేగంగా వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి కూడా ప్రతి ఇంటికి మంచి చేయాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మన ప్రభుత్వానికి ప్రతి గ్రామంలో కూడా రూపురేఖలు మార్చాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి కూడా దేవుడు చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మీ అందరి చల్లని ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను కాసేపటి కిందట గోవర్ధనన్న కాసేపటి కిందటనే నాతో మాట్లాడుతూ హై లెవెల్ బ్రిడ్జ్ ఉప్పు కాలువ వెంకటాచలం రోడ్ టు తిరుమలమ్మ పాలెం బ్రిడ్జ్ కోసం 12 కోట్ల రూపాయలతో ఆ హై లెవెల్ బ్రిడ్జ్ అడిగాడు దాన్ని శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరో హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ నక్కలవాగు ఆఫ్ నెల్లూరు అండ్ కృష్ణపట్నం రోడ్డు నుంచి పోటెంపాడు వయా బ్రహ్మదేవం సంబంధించి మరో 10 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జ్ కావాలని అడిగాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొకసారి మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను.